హలో థర్డ్ క్లాస్ స్టూడెంట్స్ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పేజ్లో సెవెంత్ రోమ్ మంచి నా రైట్ ద ఫ్రాక్షన్స్ ఇన్ ఎసెండింగ్ ఆర్డర్ ఎసెండింగ్ ఆర్డర్లో రాయాలంట మనకు ఆల్రెడీ మీకు ఎసెండింగ్ ఆర్డర్ తెలుసు ఎసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటన్నా స్మాల్ టు బిగ్ మనకి ఇచ్చిన నెంబర్స్ నెంబర్ అయితే నెంబర్స్ ఇప్పుడు ఇక్కడ మనకి ఫ్రాక్షన్స్ కాబట్టి సో ఫ్రాక్షన్స్ని స్మాల్ టు బిగ్ని అరేంజ్ చేయడాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటారు సో ఫస్ట్ మనం అసెండింగ్ ఆర్డర్లో రాయాలి అంటే మనకి ఇచ్చిన ఫ్రాక్షన్స్లో ఏది స్మాల్ నెంబర్ ఏది బిగ్ నెంబర్ తెలియాలన్న అది మీకు ఆల్రెడీ ఎస్టెడ్ చెప్పుకున్నాం కదా మనం కింద డినామినేటర్స్ అన్నీ ఈక్వల్గా ఉంటే పైన యాజ్ యూజువల్గా ఏది స్మాల్ నెంబర్ అదే స్మాల్ ఫ్రాక్షన్ అవుతుంది ఏది బిగ్ నెంబరో అదే బిగ్ ఫ్రాక్షన్ అవుతుంది సో ఇది మామూలే అదే న్యూమరేటర్స్ పైన పైన నెంబర్స్ ఈక్వల్గా ఉంటే అక్కడ మాత్రం రివర్స్ అవుతుందన్న ఏదైతే స్మాల్ నెంబర్ ఉంటుందో అది బిగ్ అది బిగ్ ఫ్రాక్షన్ అవుతుంది ఏదైతే బిగ్ నెంబర్ ఉంటుందో అది స్మాల్ ఫ్రాక్షన్ అవుతుంది ఇది ఒక్కటే మీరు గమనించాల్సింది సో ఈరోజు ఏబిసిడి మొత్తం ఫైవ్ సమ్స్ ఉన్నాయి ఫైవ్ సమ్స్ చెప్తున్నాను చూ చూడండి అన్న మీ సీడబ్ల్యూ నోట్స్ చక్కగా నీట్గా రాయండి ఫస్ట్ ఇయర్ సమ్ చూడండి మనకి ఇచ్చిన నెంబర్స్ సిక్స్ బై నైన్ ఫోర్ బై నైన్ వన్ బై నైన్ త్రీ బై నైన్ ఎయిట్ బై నైన్ సో ఫస్ట్ వీటిని ఎసెండింగ్ ఆర్డర్లోకి మనం రాయాలి సో కింద డినోమినేటర్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి సో పైన ఏది స్మాల్ నెంబర్ ఫస్ట్ అది రాయాలి ఎసెండింగ్ ఆర్డర్ మీన్స్ స్మాల్ టూ బిగ్ కదా సో ఫస్ట్ మనం స్మాల్ నెంబర్ రాయాలి సో సిక్స్ ఫోర్ వన్ త్రీ ఎయిట్లు వీటిలో స్మాల్ నెంబర్ వన్ కదా సో వన్ బై నైన్ నెక్స్ట్ త్రీ బై నైన్ నెక్స్ట్ ఫోర్ బై నైన్ సిక్స్ బై నైన్ ఎయిట్ బై నైన్ సో స్మాల్ టు బిగ్ అరేంజ్ చేసాము ఎసెండింగ్ ఆర్డర్లో ఇది ఏ దానికి ఆన్సర్ నన్న వన్ బై నైన్ కమ్మ త్రీ బై నైన్ కమ్మ ఫోర్ బై నైన్ కామ సిక్స్ బై నైన్ కమ్మ ఎయిట్ బై నైన్ నెక్స్ట్ బీ టూ బై సెవెన్ ఫైవ్ బై సెవెన్ త్రీ బై సెవెన్ సిక్స్ బై సెవెన్ ఫోర్ బై సెవెన్ సో కింద డెనామినేటర్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ పైన ఏది స్మాల్ నెంబర్ చూసుకోవాలి సో టూ కదా సో టూ బై సెవెన్ నెక్స్ట్ త్రీ బై సెవెన్ ఫోర్ బై సెవెన్ ఫైవ్ బై సెవెన్ సిక్స్ బై సెవెన్ ఇది బీసమ్కి ఆన్సర్ అన్న నెక్స్ట్ సి ఫైవ్ బై సిక్స్ వన్ బై సిక్స్ త్రీ బై సిక్స్ ఫోర్ బై సిక్స్ టూ బై సిక్స్ సో ఫస్ట్ డినామినేటర్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి సో పైన స్మాల్ నెంబర్ ఏది వన్ సో వన్ బై సిక్స్ నెక్స్ట్ టూ బై సిక్స్ నెక్స్ట్ నెక్స్ట్ త్రీ బై సిక్స్ నెక్స్ట్ ఫోర్ బై సిక్స్ లాస్ట్ ఫైవ్ బై సిక్స్ ఇవి ఏబిసి కూడా డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మామూలుగానే మనం చేస్తాం ఇప్పుడు డిఈ సమ్స్ పైన న్యూమరేటస్ ఈక్వల్గా ఉన్నాను న్యూమరేటస్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఏం చేయాలి కింద ఉన్న వాటిలో ఏదైతే బిగ్ నెంబరో అది స్మాల్ ఫ్రాక్షన్ అవుతుంది సో ఇప్పుడు ఫోర్టీన్ ట్వెల్వ్ సెవెంటీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ వీటిలో బిగ్ నెంబర్ ఏది సెవెంటీన్ కాబట్టి సో ఇది స్మాల్ నెంబర్ అవుతుంది ఇది ఫస్ట్ రాయాలి ఇది ఒక్కటే మీరు కొంచెం గమనించండి సో లెవెన్ బై సెవెంటీన్ నెక్స్ట్ బిగ్ నెంబర్ సిక్స్టీన్ సో లెవెన్ బై సిక్స్టీన్ నెక్స్ట్ లెవెన్ బై ఫిఫ్టీన్ లెవెన్ బై ఫోర్టీన్ లాస్ట్ లెవెన్ బై ట్వెల్వ్ ఇది బిగ్ ఇది బిగ్ ఫ్లాషన్ అవుద్ది సో డి దానికి ఆన్సర్ ఏంటన్నానా లెవెన్ బై సెవెంటీన్ లెవెన్ బై సిక్స్టీన్ లెవెన్ బై ఫిఫ్టీన్ లెవెన్ బై ఫోర్టీన్ లెవెన్ బై ట్వెల్వ్ లాస్ట్ ఈ చూడండి ఎయిట్ బై లెవెన్ ఎయిట్ బై నైన్ ఎయిట్ బై థర్టీన్ ఎయిట్ బై టెన్ ఎయిట్ బై ట్వెల్వ్ సో మళ్ళీ న్యూమరేటర్స్ అన్ని ఈక్వల్గా ఉన్నాయి పైనవి ఇప్పుడు మీకు కింద ఉన్న వాటిలో ఏది బిగ్ నెంబర్ చూసుకోండి ఫస్ట్ థర్టీన్ బిగ్ నెంబర్ సో ఇది స్మాల్ నెంబర్ అవుద్ది స్మాల్ ఫ్లాషన్ అవుద్ది సో ఎయిట్ బై థర్టీన్ ఎయిట్ బై ట్వెల్వ్ ఎయిట్ బై లెవెన్ ఎయిట్ బై టెన్ ఎయిట్ బై నైన్ ఇది ఈ సమ్కి ఆన్సర్ నన్ను సో ఈరోజు ఓన్లీ సెవెంత్ రోమున్ ఎసెండింగ్ ఆర్డర్ చెప్పుకున్నాం కదా మొత్తం ఏబీసీ ఈ ఫైవ్ సమ్స్ ఉన్నాయి ఈ ఫైవ్ సమ్స్ కూడా మీ సిడబ్ల్యూ నోట్స్లో చక్కగా నీట్గా చేయండి అలాగే ప్రాక్టీస్ చేయండి ఓకే థ్యాంక్ యూ